శతాధిక చిత్రాల దర్శకుడు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు ఆది సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు ముఖ్యంగా ప్రభాస్ని పొగడ్తలతో ముంచెత్తారు నిన్న హైదరాబాద్లోని ఓ ప్రముఖ థియేటర్లో ఆది సినిమాని వీక్షించిన రాఘవేందర్ రావు గారు ఈ సందర్భంగా మీడియాతో తన స్పందనను కనబరిచారు మన హిందూ పురాణ గాథలైన మహాభారతం రామాయణాన్ని సినిమాగా చిత్రీకరించడమంటే అది సాధారణమైన విషయం కాదని అందుకు చాలా ఉండాలని చెప్పారు రాఘవేందర్ రావు గారు ఇక ప్రభాస్ ఓం రావుత్ టీం అంతా కూడా ఆదిపురి సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చాలా బాగుందని మేకింగ్ పరంగా ఈ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుందని మోషన్ క్యాప్చర్ త్రీ టెక్నాలజీ సినిమాకి చాలా బాగా ప్లస్ అయిందని కె రాఘవేంద్రరావు గారు అన్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఈ సినిమాని ఒప్పుకోవడంలో ప్రభాస్ని ఖచ్చితంగా అభినందించే తీరాలి ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ఇలాంటి జానర్ సినిమాలను అస్సలు టచ్ చేయడం లేదు ఎవరో ఎప్పుడో ఓసారి పూర్తిగా కాకుండా పై పైన టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు కానీ ప్రభాస్ మాత్రం ఆది సినిమాని ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు అది ఒక సాహసమనే చెప్పాలి ప్రభాస్ సాహసానికి మెచ్చుకోవాల్సిందే నిజంగా ప్రభాస్ చాలా గ్రేట్ సినిమాలో శ్రీరాముడిగా చాలా అద్భుతంగా కనిపించాడు నటించాడు కూడా ప్రభాస్ ఇలాంటి గొప్ప గొప్ప చిత్రాలు మరెన్నో చేస్తూ ఉండాలి మేమంతా చూస్తూ ఉండాలి సినిమా నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఆది టీంకి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రాఘవేందర్ రావు గారు దీంతో ఆదిపురుష్ మూవీపై రాఘవేంద్రరావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి కాగా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక హిందీలోనే ఈ సినిమా ఏకంగా యాభై కోట్ల కలక్షన్స్ని అందుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది